సంధ్యా, సిటీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. వాడు తీవ్రవాద జ్ఞానశీలుడు, మనమే తెలుసుకుందాం. బ్రహ్మచక్రమును అగ్రహారమందు చిన్నమ్మ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకునే నాన్న, కంటికి రెప్పలా చూసుకునే అమ్మ, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నయ్య ఉన్నారు. ఎరా సాగర్, ఇంకా నిద్రపోలేదా? కరెంట్ పోయింది కదా బామ్మ, నిద్ర అలా పడుతుంది. కచ్చెప్పవా? అవును, స్నేహెక్కడా? కథ విందాం రమ్మని పిలిచాను, తనకి బాగా నిద్ర వస్తుందంట, నువ్వు విను, నీ దగ్గర నేను వింటాను అని చెప్పింది. సరే, ఇప్పుడు నేను బామ్మని, నువ్వు మా పక్కింటి సాగర్వి. బామ్మ బామ్మ, విక్రమార్కుడి కథ చెప్పవా? అన్ను నన్ను బతిమిలాడాలి. ఇప్పుడు నువ్వు నన్ను బతిమిలాడాలి. నిన్న ఎంతవరకు చెప్పాను? బ్రహ్మచక్రమున అగ్రహారంలోని చిన్నమ్మకు ఇంట్లో వాళ్ళు తలా ఒక వరుణ్ణి చూశారు. ఎవరికి వాళ్ళు, తాము తెచ్చిన వాణ్ణే చిన్నమ్మ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. తన కారణంగా అమ్మ నాన్న అన్నయ్య కలవరం చెందడం గమనించిన చిన్నమ్మ ఆత్మహత్య చేసుకుంది. అంతవరకు చెప్పావు, ఆ తర్వాత ఏమేమి చెప్పు. చెప్తాను. చిన్నమ్మకి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాలనుకున్న తల్లి తండ్రి సహోదరుడు ఆమె హఠాన్మరణానికి తట్టుకోలేకపోయారు. గుండె లవిసేలా రోధిస్తున్నారు. చిన్నమ్మని వివాహమాడాలని ఆశపడిన ముగ్గురు యువకులు చిన్నమ్మ కళేబారాన్ని చూస్తూ ఆమె తమకి దక్కలేదన్న విచారంతో కుమిలిపోతున్నారు. దుఃఖంలోంచి తేరుకున్న ముగ్గురు యువకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక యువకుడు చిన్నమ్మ అస్థికల్ని గంగానదిలో కలపడానికి కాలినడకన కాశీకి బయలుదేరాడు. రెండో యువకుడు చిన్నమ్మ లేని తన జీవితం వ్యర్థమని, మరో స్త్రీతో తను కలిసి జీవించలేనని భావించి సన్యాసం స్వీకరించడానికి అడవులకు బయలుదేరాడు. మూడో యువకుడు చిన్నమ్మపై గల అపారమైన ప్రేమానురాగాలతో ఆమె చితాభస్మం వద్దనే ఉండిపోయాడు. ఇలా జరుగుతున్న క్రమంలో సన్యాసం స్వీకరించడానికి అడవికి వెళ్లిన యువకుడు అక్కడొక మునీశ్వరుణ్ణి కలుసుకున్నాడు. ఆయనకి శిష్యుడిగా సేవలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆ యువకుడి సేవలకి మెచ్చుకున్న ఆ మునీశ్వరుడు అతనికి మృత సంజీవిని మంత్రం బోధించాడు. ఆ మంత్ర ప్రభావంతో తను కోరుకుంటున్న చిన్నమ్మని బ్రతికించుకోవాలని అడవిలోంచి బయటికి వచ్చి వేగంగా చిన్నమ్మ చితాభస్మం వద్దకు చేరుకున్నాడు. నేను అడవికి పోయి మృత సంజీవిని విద్య నేర్చుకుని వచ్చాను మిత్రమా. ఆమెను మనం బ్రతికించుకుందాం మిత్రమా, మనం బ్రతికించుకుందాం. అవును, ఇంకో మిత్రుడు ఉండాలి, అతను ఏంటి? ఎప్పుడో ఆమె అస్థికలు తీసుకుని గంగలో కలపడానికి వెళ్ళాడు. అయ్యో, అస్థికల్ని నిమజ్జనం చేసిన ఎడల ఆమెని బ్రతికించుకోవడం కష్టం కాబట్టి ఆ యువకుడు తన శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుని శరవేగంతో కాశీకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సరిగ్గా గంగానదిలో అస్థికల్ని కలపబోతున్న మొదటి యువకుణ్ణి వారించాడు. తనతో రమ్మని చెప్పి తిరుగు ప్రయాణం సాగించాడు. చిన్నమ్మ చితాభస్మం వద్దకు చేరుకున్నారు. అస్థికల్ని చితాభస్మం మీద ఉంచి మునీశ్వరుడు బోధించిన మృత సంజీవిని మంత్రాన్ని పఠించాడు. ముగ్గురు యువకులు దిగ్భ్రాంతితో చూస్తుండగా అక్కడున్న అస్థికలు చితాభస్మం అదృశ్యమైపోయాయి. అప్పుడే నిద్రలేచినట్టుగా అప్సరసలా ఉన్న చిన్నమ్మ లేచి కూర్చుంది. చిన్నమ్మ ప్రాణాలతో ఉందన్న విషయం తెలిసిన ఆమె తల్లి తండ్రి సహోదరుల ఆనందానికి అవధుల్లేకపోయింది. అగ్రహారంలో పండగ వాతావరణం నెలకొన్న సందర్భంలో మళ్లీ కలహం మొదలైంది. చూడండి, ఈ అమ్మాయి కేవలం నా వల్లే సజీవురాలైంది, కాబట్టి ఈ అమ్మాయి నాకిచ్చి పెళ్లి చేయాలి. కాదు, ఈ అమ్మాయి చితాభస్మం దగ్గర నేను కాపలా ఉన్నాను, నాకే ఇచ్చి పెళ్లి చేయాలి. లేదు, ఈ అమ్మాయి అస్థికలు నేనే కాపాడాను, ఈ అమ్మాయి నాకే ఇచ్చి పెళ్లి చేయాలి. వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నాను, ఈ అమ్మాయి నాకే, నాకే ఇచ్చి పెళ్లి చేయాలి. లేదు, నాకు ఇచ్చి చేయాలి. లేదు, నాకు ఇచ్చి చేయాలి. లేదు, నాకు ఇచ్చి.
ఓ విక్రమార్క మహారాజా, కథ పూర్తిగా విన్నావు కదా? ఆ ముగ్గురు యువకుల్లో చిన్నమ్మకి అర్హులైన వారెవరో చెప్పు. విక్రమార్క మహారాజా, ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది. నోరు తెరిచి సమాధానం చెప్పిన ఎడల నీ మౌనవ్రతానికి భంగం వాటిల్లి నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. నిద్రొస్తుంది. బామ్మ నువ్వెప్పుడు ఇంతే కథ మంచి సస్పెన్స్ లో ఉన్నప్పుడు ఆపేస్తావు, నిద్ర లేకుండా చేస్తావు. బామ్మ ప్లీజ్ బామ్మ, ఆ ముగ్గురు యువకుల్లో చిన్నమ్మను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు బామ్మ. ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పాలి. నేనా? అవును, నువ్వే ఆలోచించి నీ మెదడుకి పదును పెట్టి చిన్నమ్మ ఆ ముగ్గురులో ఎవరిని పెళ్లాడిందో నీ తెలివితేటలతో నువ్వే చెప్పు. ఆ బామ్మ, గంగానదిలో అస్థికలు కలపడానికి వెళ్ళాడే వాడే చిన్నమ్మ కరెక్ట్ వరుడు. సంజీవిని మంత్రంతో చిన్నమ్మను బ్రతికించిన వాడే కరెక్ట్ వరుడు. ఎందుకంటే చిన్నమ్మ ప్రాణాలతో లేకపోతే అసలు పెళ్ళనే మాటలేదు కదా. సో చిన్నమ్మను బ్రతికించిన వాడే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. రైట్. విక్రమార్కుడు అదే చెప్పాడా? అదేరా సస్పెన్స్, అది రేపు చెప్తాను. ఆ నందన్ బైరాగి ఎవరో కాదట. తాళపత్ర గ్రంథాల ప్రకారం పూర్వజన్మలో విక్రమార్కుని శత్రువైన జ్ఞానశీలుడని చెప్పారు. అవునా సార్? అవును అవును పట్టాభి, విక్రమ్ కోసమే నందన్ బైరాగి హైదరాబాద్ వచ్చాడన్నది నిజమని తెలిసిపోయింది. పట్టాభి, విక్రమ్ని జాగ్రత్తగా చూసుకో, వీలైనంత త్వరగా విక్రమ్ని ఇక్కడికి తీసుకొచ్చి తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. షూర్ సార్. నా పూజకు కావలసిన సామాగ్రి తీసుకురా. అటాగేనయ్యా. కానిస్టేబుల్స్ సార్ మొత్తం ఎత్తుకండి. శ్మశానం మొత్తం ఎత్తుకండి. అలాగే సార్.
అంగుళం కూడా వదలదు. ఓకే సార్. ఏంట్రా దయ్యం పట్టినట్టున్నావు? ఈ శ్మశానాన్ని కాపర్ నువ్వేనా? అవునయ్యా. నీ పేరేంటి? కోటయ్య. కోటయ్య, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇటొచ్చాడా? లేదయ్యా. కానిస్టేబుల్ సార్, సార్ కమాన్ కమాన్, లోపల ఎవడో కూర్చున్నాడు, రండి చూద్దాం. ఇక్కడ కూర్చున్నవాడేడి? ఎవరు సార్? ఇక్కడ ఒక ఆకారం కూర్చున్నట్టు కనిపించింది, ఇప్పుడు లేదే. మాకెవరికి కనిపించలేదు సార్. ఎరా కనిపించిందా? మాకు కనిపించలేదు సార్. సరే పదండి. అయ్యా, నాకేం అర్థం కావడం లేదు. అంతా మాయగా ఉంది. ఎందుకు దాక్కున్నారయ్యా? ఏట్రా, ఏడు జరిగిందేటి? రాత్రిపూట అందరూ మూకమ్మడిగా వచ్చినారు. ఏముంది బుచ్చయ్య, ఆ పట్నం వాళ్ళు వచ్చారు కదా, మనసేమో కుదుటగా లేదు, పిల్లలకి ఏమో నిద్ర పట్టడం లేదు. రా, ఏదో తెలుసుకుందాం. ఒకటే కేకలు, అరుపులు, గోళ నువ్వు రా బుచ్చయ్య. ఐదు పదండ్రా, వెళ్దాం. ఇల్లు ఆ పట్నం పూట సంగతి చూస్తాగానే బయటికి రా. బయటికి రా.
బయటికి. అమ్మాయి నీతో వచ్చిన అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? నిన్నే చెప్పమ్మా. తెలీదు. తెలీదా? అవును, ఇద్దరం కలిసి సిటీకి బయలుదేరాం. అడవి మధ్యలో సంజయ్ దారి తప్పాడు. నేను భయంతో వెనక్కి తిరిగి వచ్చేసాను. చూడమ్మాయి, నువ్వెవరో ఏంటో మాకు తెలియదు. మీ నాన్నడికి వచ్చాడని చెబుతున్నావు, కానీ మా గుడి వాళ్ళు ఎవరు ఆయన చూడలేదంటున్నారే. చూడమ్మాయి, నువ్వు మా గుడిలో ఉంటూ ఏదేదో చేస్తున్నావు. రాత్రి వేళ మీ నాన్న కోసం ఊరు కట్టుబాట్లు వదిలి బయటికి వెళ్తున్నావు. విక్రమార్క మహారాజ్ చేతిలో ప్రాణాలు తప్పించుకుని తిరిగి వచ్చావు. చూడమ్మా, ఇప్పుడు నీతో వచ్చినోడు కనబడటం లేదంటున్నావు, మీ నాన్న కనబడటం లేదంటున్నావు, మీ బావ కనబడటం లేదంటున్నావు, ఏదోదో చెప్పి మా విక్రముడికి పేరు చెడగొట్టొద్దమ్మా. ఇదిగో అమ్మాయి, ఇక్కడ నువ్వు ఉంటానికి మేము ఒప్పుకోం. అరే అమ్మాయి, మూటమ్ములు బయటపెట్టా. నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి మీరెవరు? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? మా డాడీ గురించి మీకు తెలుసా? చదువు అంటే ఏంటో తెలియని మీకు 10 డాక్టరేట్లు సంపాదించిన మా డాడీ గురించి మీకేం తెలుసు? విక్రమార్క మహారాజు గురించి, కాళికాదేవి ఆయనకి వరంగా ఇచ్చిన కత్తి గురించి, 10 సంవత్సరాల నుంచి రాత్రిం పగలు పరిశోధిస్తున్న మా నాన్నగారు గురించి మీకేం తెలుసు? మీకున్నది ఒకే ఒక్క నమ్మకం, విక్రమార్క మహారాజు వచ్చాడు వెళ్ళాడు. ఆయనకి కాళికాదేవి ఇచ్చిన వీర కడుకం ఇక్కడే ఉన్నదని మీ నమ్మకం. కానీ మీలో దాన్ని ఎవరైనా చూసారా? లేదు. కానీ ఆ ఖడ్గం గురించి మా డాడీ ఇక్కడికి వచ్చింది నిజం. ఆ ఖడ్గానికి దగ్గరలో ఉన్నానని మెసేజ్ పంపించింది నిజం. ఆ తర్వాత మా డాడీ కనిపించకపోవడం నిజం. ఈ నాగావళి పర్వత ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదన్నది నిజం. ఇక్కడే ఎక్కడో ఉన్నారన్నది నిజం. నిజం నిజం నిజం. మీ నమ్మకంతో మీరు మాట్లాడుతున్నారు, నా నమ్మకంతో నేను మా డాడీ కోసం వెతుకుతున్నాను. ఇదిగో అమ్మాయి, చూడు, నువ్వా చదువుకున్న పిల్లవి, నువ్వు చెప్పింది మాకేం అర్థం కావడం లేదు. దయచేసి మా గుడి వదిలి వెళ్ళిపోమ్మా. నువ్వు ఇక్కడ ఉండడం మాకు కీడమ్మా. వెళ్ళిపో వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. స్టాప్ ఇట్. నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమనే హక్కు మీకు ఎవరికీ లేదు. ఏదో ఒకరోజు మీరు నమ్ముతున్నది మూఢ నమ్మకాలని నేను తప్పకుండా నిరూపిస్తాను. కాళీమాత, నువ్వు ఉన్నావు అన్నది నిజమైతే మా నాన్నగారు నాకు కావాలి, మా నాన్నగారు నాకు కనిపించాలి. నువ్వు ఉండే ప్రదేశంలోనే నేను ఉంటూ మా డాడీ కోసం వెతుకుతున్నాను. ఆయన బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో నేనున్నాను. ఇక్కడ వాళ్ళంతా నన్ను గూడెం వదిలి వెళ్ళిపోమంటున్నారు, నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశాను? వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదు. వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారు.
నేను మా నాన్న కోసం ఆరాట పడుతున్నాను. నన్ను ఈ గుడి నుంచి వెళ్ళిపోకుండా చూడు. అమ్మా, నా బాధను అర్థం చేసుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. నా కోరికలో ఎటువంటి తప్పు లేదు. నా పోరాటంలో నేను గెలవాలని నన్ను ఆశీర్వదించు. ఎల్లు బయటికి కూసో. ఎల్లు గెటౌ. గెటౌ. ఎల్లు కూసో. మన్నానా కూసో. నా పేరు సింగయ్య. ఈ గూడానికి నాకు ఎట్టాంటి సంబంధం లేదు. ఇక్కడి కామడి దూరంలో మా గ్రామం ఉంది. కొండలు గుట్టలు ఎక్కి పుట్ట తేనె పట్టు తేనె పట్టుకునేవాణ్ణి. అలా ఒకరోజు తేనె కోసం ఈ గూడెం వచ్చాను. ఇక్కడ మల్లి అనే అమ్మాయిని చూసి ప్రేమించారు. మల్లినే మనవాడాలనుకున్నాను, కానీ మల్లికి నేనంటే ఇట్టం లేదు. మల్లితో మనవాడతానని చెప్పాను, అపార్థం చేసుకుంది. ఊరి జనం ముందు నిలబెట్టింది. ఊరి జనం కూడా నన్ను తప్పుబట్టారు. మరుసటి రోజు అమ్మవారి దగ్గర నిలబెడతామని చెప్పారు. మళ్ళీ కూడా అమ్మవారి శూలానికి ముడుపు కట్టింది. నన్ను కాపాడమ్మా. ఆ రాత్రికి విక్రమార్కమారాజు గుర్రంపై తిరుగుతాడని, కనిపించిన వాళ్ళని కత్తితో నరుకుతాడని ఇక్కడ జనం అనుకున్నారు. ప్రతి ఇంటి ముందు దీపం ఎరిగించి పెట్టి పెందలాడి పడుకున్నారు. కానీ నేను మాత్రం నమ్మలేదు. విక్రమార్కుడు, కాళీదేవి కత్తి, ఇదంతా ఇలా మూఢనమ్మకం అనుకున్నాను. ఆరు బయటే పడుకున్నాను. నడిరీత్రి 12 గంటలకి గుర్రపు డెక్కెల సప్పుడు వినిపించింది.
అలా రెండు చేతులు పోగొట్టుకున్న నేను అప్పటి సంది ఇప్పటి వరకు ఇక్కడే తిరుగుతున్నాను. ఇక్కడేదో భయంకరమైన రహస్యం ఉందని, ఏదో ఒక నేరస్తుల ముఠా ఇక్కడ తిరుగుతుందని నా అనుమానం. కానీ విక్రమార్క మహారాజే స్వయంగా తిరుగుతున్నాడని ఇలా నమ్మకం. ఎలాగైనా ఇక్కడి రహస్యాన్ని తెలుసుకోవాలనే పట్టుదలతో ఉన్నాను. నా అదృష్టం కొద్దీ మీరిక్కడికి వచ్చారు, అందుకే ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని వెంబడిస్తూ తిరుగుతున్నాను. మీ పట్టుదలని గమనించాను. రెండు చేతులు లేని అవిటూ ఒంటరిగా నేనేమీ చేయలేను. కానీ మీరు సరేనంటే మీ నాన్న యాడున్నాడో, మీ బావ ఏమైపోయాడో కనిపెట్టడంలో నేను మీకు సహాయం చేస్తా. కొండపైనున్న అమ్మవారి గుహలోకి మిమ్మల్ని తీసుకెళ్తా. ఎలా ఎలా సాధ్యం? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదంటున్నారు కదా. దాని గురించి మీరేం ఆలోచించొద్దు. గుహలోకి వెళ్లే దారి నాకు తెలుసు. వచ్చే పౌర్ణమి రోజు నేను మిమ్మల్ని తోలుకెళ్తా. సిద్ధంగా ఉండండి, నన్ను నమ్మండి. మిమ్మల్ని తప్పనిసరిగా గుహలోకి తోలుకెళ్తా. వచ్చే పౌర్ణమి మరిసిపోవద్దు, సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని తోలుకెళ్తా. ఈ సెల్ ఫోన్ ఉంచుకో. నేను చెప్పానే ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కనిపించగానే నాకు ఫోన్ చేయాలి, అర్థమైందా? అలాగే నేను చెప్తాను. బలి నా మీదే పడాలా? ఈడు పడింది, ఏమవుతుంది ఏటు? సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం రాజరాజేశ్వరి పూజాంచ కరిష్యే. అమ్మా, నీ ఆశీర్వాదంతో బ్రతుకుతున్న నాకు విక్రమ అండ దొరకడం అదృష్టం. కానీ ఆయన ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఆయనకు ఏదైనా జరిగిందంటే నేను మళ్ళీ అనాథనైపోతాను. మాత, ఆయనకి ఏ ఆపద రాకుండా కాపాడుతల్లి. అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ జై జగన్మాత.
జై జగజ్జనని. నా సంకల్ప సిద్ధి కోసం నీ భక్తుడైన నేను 31 జన్మలుగా ఆ విక్రమార్కుడితో పోరాడుతూనే ఉన్నాను. కానీ ప్రతిసారి వాడే గెలుస్తున్నాడు. ఈ జన్మలో అయినా నేను వాణ్ణి ఓడించాలి. నా చిరకాల వాంఛను నెరవేర్చుకోవాలి. నా ఆశయ సాధన కోసం ఇప్పటి వరకు 999 మందిని నీకు బలి ఇచ్చాను. ఆఖరిగా ఆ విక్రమార్కుడి శిరస్సు ఖండించి నీ పాదాల చెంత ఉంచుతాను తల్లి, నీ పాదాల చెంత ఉంచుతాను. ఆశీర్వదించు మాత. రాజ్యం మహారాజ్యమాధిపత్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాధపడకు తల్లి, ఇప్పుడేం జరిగిందని అటు చూడు. చూడమ్మా, తల్లిగా నీ కుమార్తెకు పెళ్లి చేసి నీ బాధ్యత తీర్చుకోవాలని ఆరాటపడుతున్నావు. కానీ నీ కుమార్తె పెళ్లి అనే మాట వింటేనే మండిపడుతోంది. ఆ కుమార్తెకు మంచి భర్త దొరకాలని అమ్మవారిని వేడుకోవటానికి గుడికొచ్చా. అంతేనా స్వామి? నా మనసులో కోరికను చెప్పగలిగారు. మీరెవరు? ఇంతటి మహత్యం కలిగిన మీరెవరో తెలుసుకోవాలనుంది. చెప్పండి స్వామి. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు తల్లి. ఊరు పేరు లేని సన్యాసిని, ముక్తి కోసం దేశాటన చేస్తున్న యోగిని. దేశాటనలో భాగంగానే ఇక్కడికొచ్చాను. శేష జీవితాన్ని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ గడిపేస్తాను. స్వామి, మీలాంటి మహానుభావుల దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. ఒక్కసారి మా ఇంటికి రండి స్వామి. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వద్దమ్మా, భవబంధాలకు దూరంగా ఉండే మాకు ఇలాంటివి నచ్చవు. స్వామి, ఈ దీనురాల్ని కరుణించండి. మీ పాదధూలతో మా గృహాన్ని పావనం చేయండి స్వామి. పవిత్రమైన స్థానంలో నిలబడి అడుగుతున్నావు. కాదనలేకపోతున్నాను. దేవి ఆజ్ఞగా భావిస్తాను. కాళీమాత భక్తుడిగా నీ ఇంటిని సందర్శిస్తాను. పూజా కార్యక్రమం ముగించుకురా తల్లి. అలాగే స్వామి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. హే మాత, కోరిన వెంటనే ప్రసాదంతో పాటు నివాసాన్ని కూడా ఏర్పరిచావు. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. నీ ఆశీర్వాద బలంతో ఆ విక్రమార్కుడు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. స్వామి, పదండి స్వామి. పటాభి, కమిషనర్ గారు నందన్ భైరాగి సిటీలోనే ఉన్నాడని చెప్పారు. అటు డిపార్ట్మెంట్, ఇటు మీడియా అంతా అతని గురించి వెతుకుతున్నా. అతను ఆచూకీ మాత్రం తెలిసేటట్లేదు. మరేం చేద్దాం విక్రమ్?
పోలీస్ కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం వాడు సిటీలో ఉండుండకపోవచ్చు. ఎందుకంటే పోలీసులు సిటీలోనే ఉన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చి సిటీ అవుట్స్కర్ట్స్లో వెతుకుతుంటారు. బహుశా వాడిని డైవర్ట్ చేయడానికి అలా చెప్పుంటారు. నా ఆలోచన నిజమైతే వాడు డెఫినెట్గా సిటీ అవుట్స్కర్ట్స్లోనే ఉండుంటాడు. మరి మన ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిద్దాం? అదే ఆలోచిస్తున్నాను. అది సరే పట్టాభి గారు, ఎవరికంట పడని ఆ నందన్ బైరాగిని మీరిద్దరు ఎక్కడో చూశామని చెప్పారట, అది నిజమేనా? ఆఫీస్లో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు, అది ఎలా సాధ్యం చెప్పండి. ముందు వాడు ఎవడో మమ్మల్ని కనుక్కోనివ్వండి, తర్వాత మీకు చెప్తాం. మీరేమీ అనుకోకపోతే ఒక విషయం చెప్పనా? ఏంటది? అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచిస్తున్నారేమో అని అనిపిస్తోంది. పోలీసులు పని పోలీసులు చేసుకుంటారు కదా, మీకెందుకు చెప్పండి. ఎక్కడ అన్యాయం జరిగినా ఎదుర్కోవడం ప్రతి పౌరుడి బాధ్యత, ఇది నిజం. చూడండి నందిని, మనం ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు అన్న సంగతి మర్చిపోతున్నారు. అయినా పురుషోత్తమరావు గారి పర్సనల్ సెక్రటరీగా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ పోర్షన్లోనే మేము ఉంటున్నాం స్వామి. 3,000 అద్దె. కింద పోర్షన్లో హౌస్ ఓనర్స్ ఉంటారు. రండి స్వామి, రండి స్వామి. ఇక్కడ మీరు ఉండడానికి ఎటువంటి ఇబ్బంది కలగదు, కూర్చోండి. అదిగో మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చినట్టు, మీరు అలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. రండి కాఫీ తాగుదురు కానీ.